భీమా టీజర్ అది వచ్చింది, యాక్షన్ అంటే ఇంకా వస్తుంది. ఈ మూవీలో పవర్ఫుల్ రోల్ అయితే గోపిచంద్ కనిపించబోతున్నాడు. అయితే టాలీవుడ్ మచ్చ స్టార్ గోపిచంద్ ప్రధాన క్యారెక్టర్ చేసిన తాజా చిత్రం భీమా. అయితే యాక్షన్ అంటున్నారుగా రానున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్షవర్ధన్ అయితే ఈ మూవీకి అయితే డైరెక్షన్ చేయబోతున్నాడు. అయితే ప్రియాభవన్ శంకర్ అలాగే మాళవిక శర్మ హీరోయిన్లుగా అయితే ఇద్దరు అయితే ఈ మూవీలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మంచి పోస్టర్లతో పాటు మంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అభిమానుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో అయితే రీసెంట్గా అయితే టీజర్ అయితే విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ అయితే ఆడియన్స్కి అయితే మంచి ఆకట్టుకోవడంతో అయితే యూట్యూబ్లో మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి. ఇక ఒక నిమిషం పాటు ఉన్న టీజర్ అసలు కథను రివీల్ చేయకుండా చిన్న ఇంటిచ్చిందని చెప్పొచ్చు. ఆసక్తికరంగా విజువల్తో అయితే ఈ మూవీ టీజర్ అయితే సాగిందని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా టీజర్లో వచ్చే యథా హిత్ శర్మ అనే మంచి వాయిస్ ఓవర్తో అయితే వచ్చిన అభిమానులకు గూజ్ బంప్స్ తెప్పించని చెప్పొచ్చు. మంచి స్వాగంతో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఆడియన్స్కి అయితే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని చెప్పాలి. ఇక మరోవైపు ఈ రాక్షసును వేటాడే బ్రహ్మ రాక్షుడు అని వచ్చే డైలాగు గోపిచంద్ ఎద్దుపై వచ్చే ఎంట్రీ కూడా టీజర్కి అయితే హైలైట్గా నిలిచింది. ఇక సినిమాలో గోపిచంద్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక శ్రీ సత్య ఆర్టిస్ట్ బ్యానర్ పై అయితే కె రాధామోహన్ నిర్మిస్తున్నాడు. అయితే సలా ఫేమ్కు సంగీతం అందించిన రవి బోస్మార్ ఈ సంగీతకి ఈ మూవీకి అయితే సంగీతం అయితే అందిస్తున్నాడని తెలిసింది. అయితే ఫిబ్రవరి 15 అయితే భీమా చిత్రం ఆడియన్స్ ముందుకు రావడం. ఇక శ్రీనివైట్ల డైరెక్షన్ తన 32వ సినిమా కూడా చిత్రీకరణ దశ అయితే ఉందని చెప్పాలి. అయితే ఈ మూవీలో అయితే మంచి పవర్ఫుల్ ఆఫీసర్తో పాటు మంచి కంటెంట్ ఉందని తెలిసింది. ఇక గోపిచంద్ ఒక ఎదుపో కూర్చుని వచ్చిన మంచి లుక్ అయితే బాగుందని చెప్పాలి. అయితే ఇదివరకు ఏ మూవీలో చూసినా పోలీస్ ఆఫీసర్ మామూలు డబ్బింగ్ క్యారెక్టర్ చేసిన గోపిచంద్ ఇప్పుడు మంచి ఫుల్ రోల్ అయితే కనిపిస్తున్నాడని చెప్పాలి. అయితే ఎప్పుడో వచ్చిన గోలీమార్ సినిమాలో ఫుల్ పవర్ఫుల్ ఆఫీసర్ కనిపించిన గోపిచంద్ ఇప్పుడు భీమాలో అయితే మంచి ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నా తెలుస్తుంది. మరి శ్రీనివాట్ల యాక్షన్ డైరెక్టర్ కాబట్టి దీనిలో మంచి ప్రెజెంటేషన్ చేస్తున్నా తెలుస్తుంది. మరి ఈ మూవీ కోసం సంబంధించి కామెంట్స్ అసలు సార్.